ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్ బరిలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. ప్రపంచ కప్ వేడుకల్ని క్రికెట్ ప్రపంచానికి గుర్తుండిపోయేలా ఐసీసీ బీసీసీఐ ప్లాన్ చేస్తున్నాయి. దాదాపు 1200 డ్రోన్లు స్టేడియం పై విహరించనున్నాయి. ముగింపు వేడుకలు ఎలా ఉండబోతున్నాయో ఓసారి పరిశీలిద్దాం. ప్రపంచ కప్ 2023 ఫైనల్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో కొన్ని గంటల్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. క్రికెట్ ప్రపంచ కప్ చరిత్ర అద్భుతమైన ఈ వేడుకను అందరూ గుర్తుంచుకునేలా వివిధ రకాల ప్రదర్శనలు జరగనున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా అంతకంటే ముందే వివిధ రకాల ప్రదర్శనలు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని లేదా డిప్యూటీ ప్రధాని హాజరు కానున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి ఇతరులు పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినటువంటి సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందంతో 10 నిమిషాలు అద్భుతమైన వైమానిక ప్రదర్శన కన్నుల విందు చేయనుంది. ఈ ప్రదర్శన ఫ్లైట్ కమాండర్, డిప్యూటీ టీమ్ లీడర్ వింగ్ కమాండర్ సిద్దేశ్ కార్తిక్ నేతృత్వంలో జరగబోతుంది. మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతం టీమ్ తో దిల్ జష్న్ బోలే సంగీత కార్యక్రమం వీణుల విందు చేయనుంది. 500కు పైగా డాన్సర్లు స్టేడియంలో కేసరియ, దేవదేవ, లెహరాదో వంటి పాటలు ప్రదర్శించనున్నారు. ప్రపంచకప్ విజేత పేరును లేజర్ షోతో ప్రదర్శించడం ద్వారా వేడుకలు ముగియనున్నాయి. మరోవైపు మొత్తం కార్యక్రమాన్ని వివిధ కోణాల్లో లైవ్ ఇచ్చేందుకు 1200కు పైగా డ్రోన్లు తిరగనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ వీక్షించేందుకు విన్నింగ్ టీమ్ కెప్టెన్లకు ఆహ్వానం అందింది. 1975 కప్ విజేత క్లైమ్ లాయిడ్ నుంచి 2019 కప్ విజేత ఇయాన్ మోర్గాన్ వరకు అందరూ హాజరు కానున్నారు. పాకిస్తాన్ అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాత్రం జైల్లో ఉన్నందున హాజరు కావడం లేదు.